నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ దీన్ని అదునుగా చూసుకొని ఆంధ్ర సెంటిమెంట్ ని రెచ్చగొడుతున్నారు కేటీఆర్, ఇంకా కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వేళ ఆంధ్ర సెంటిమెంట్ ని రెచ్చగొట్టాలని చెప్పేసి కేటీఆర్, ఇంకా కల్వకుంట్ల ఫ్యామిలీ చూస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? ఇప్పుడు ఒకటేంటంటే, కల్వకుంట్ల ఫ్యామిలీ అధికారంలో ఉంది 10 సంవత్సరాలు అంటే కేవలం సెంటిమెంట్, లేదా కల్వకుంట్ల ఫ్యామిలీ ఆర్థికంగా బలోపేతమైంది, కోటీశ్వర్లు అయ్యారు, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారంటే తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్ర సెంటిమెంట్. ఆంధ్ర వాళ్ళంటే రెచ్చగొ ఆంధ్ర అంటే ఒక భూచిని చూపించి తెలంగాణలో రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల నడుమ కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, అలాగే రాజ్యాధికారాన్ని సంపాదించుకున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ. మొత్తం తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళ సంఖ్య 2014 నుంచి 2023 వరకు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య తీసుకుంటే కేసీఆర్ ఏం చేశారు అనేది అర్థమవుతుంది. మొత్తం సంఖ్య చెబుతుంటారు కదా, తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి అమరులు ఎంతమంది ఉన్నారు 2014 నుంచి 2023 వరకు, అంటే మొత్తం కేసీఆర్ పరిపాలన. దాంట్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కానీ లేదా బతకలేక ఆర్థిక ఇబ్బంది చచ్చిపోయినటువంటి వాళ్ళు కానీ ఈ మొత్తం లిస్టు తీస్తే అంతకన్నా ఎక్కువ ఉంది, అమరవీరుల కన్నా ఎక్కువ ఉంది. ఇది అంటే కేసీఆర్ ఒక భావోద్వేగాలను నెచ్చగొట్టి ఏ విధంగా తన కుటుంబాన్ని, తన రాజ్యాధికార కాంక్షను తీర్చుకున్నారో అర్థమవుతుంది. తెలంగాణ సమాజం మేల్కొంది, కేసీఆర్ భావోద్వేగాలు నెచ్చగొడుతున్నారు, దాని మీద ఆయన సుఖపడుతున్నాడు అనే విషయం తెలుసుకున్న తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడించి కింద కూర్చోబెట్టారు. అయినప్పటికీ ఆయన ఇంకా భావోద్వేగాలు నచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 2వ తారీఖున దశాబ్ది ఉత్సవాలు, అంటే 10 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి తెలంగాణ, అందుకే 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేయడంతో పాటు ఉదయము పెరేడ్ గ్రౌండ్స్లో, సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర కొన్నిసార్లు సాంస్కృతిక కార్యక్రమాలను పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ గీతాన్ని, రాష్ట్ర గీతాన్ని అందశ్రీ రాసినటువంటి దాన్ని ఓకే చేశారు క్యాబినెట్లో. 2.5 నిమిషాల ఒక గీతం, రాష్ట్ర గీతం. రెండోదేమో మొత్తం ఫుల్గా మొత్తం గీతం, ఆయన రాసినటువంటి మొత్తం గీతాన్ని ఆమోదిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ రాష్ట్ర గీతానికి రాశారు ఆయన అందశ్రీ, దానికి సంగీతాన్ని సమకూర్చారు కీరవాణి, ఆస్కర్ అవార్డు గ్రహీత కీరవాణి. కీరవాణిని పెట్టించుకోవటం, కీరవాణిని ఆ సంగీత సంగీతం కోసం పెట్టుకోవడం అనేది ఒక పెద్ద నేరం కింద కల్వకుంట్ల ఫ్యామిలీ చూపిస్తూ, ఆంధ్ర వాళ్ళు తప్ప తెలంగాణ వాళ్ళు లేరా అనేటువంటి ఒక సెంటిమెంట్ని రంగరించి వాళ్ళకు వాళ్ళే బదనమయ్యారు. కారణం ఏంటంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ వ్యాపారాలు చేసిన, ప్రాజెక్టులు కట్టిన, పరిపాలన చేసిన, తర్వాత బ్రాండ్ అంబాసిడర్లు పెట్టుకున్న, ఎవరిని పెట్టుకున్నా నాన్ తెలంగాణ వాళ్ళనే పెట్టుకున్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళని పెట్టుకోవాలా ఆయన. ఉదాహరణకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని పెట్టుకున్నారు, సమంతాన్ని పెట్టుకున్నారు, మంచు లక్ష్మిని పెట్టుకున్నారు, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ని పెట్టుకున్నారు. ఈ ముగ్గురు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకున్నారు మళ్ళీ తెలంగాణ వల్ల. ప్రాజెక్టులు కట్టారు, కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టారు, సీతారాం ప్రాజెక్ట్ అని ఇంకా చాలా చాలా కట్టారు. ఇవి నిర్మించింది ఎవరు? మెగా వాళ్ళు ఎవరు? ఆంధ్ర వాళ్ళు. పోనీ ఆయన టాప్10 కంపెనీస్లో ఈయనకి రియల్ ఎస్టేట్ కంపెనీలో భాగస్వామ్యం ఉందని చెప్పి అంటున్నారు అన్నింటిలో, కల్వకుంట్ల ఫ్యామిలీకి. టాప్10 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరున్నారు? ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. మరి నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేసావు ఆంధ్ర వాళ్ళని? ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత తెలంగాణ వాళ్ళే నిర్మించాలి, తెలంగాణ వాళ్ళే ఉండాలి, లేదా తెలంగాణ వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి, తెలంగాణ వాళ్ళే కళాకారులు ఉండాలి, తెలంగాణ వాళ్ళే వ్యాపారులుగా ఉండాలి, తెలంగాణ వాళ్ళే పారిశ్రామికవేత్తలుగా ఉండాలి. మరి ఎందుకు ఆ రోజు నువ్వు ఆంధ్ర వాళ్ళు ఉంచావు? తెలంగాణ ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోండి అనొచ్చు కదా. పోనీ మొన్న ఎలక్షన్లో నాకు ఆంధ్ర ఓట్లు వద్దని చెప్పి అనొచ్చుగా.
పని ఆ రోజు చెప్పొచ్చు కదా, ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర మూలలో ఉన్న పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు నా రాష్ట్రంలో అవసరం లేదని చెప్పేసి ఆయన ఏం చేశాడు, గల్లా జయదేవ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా చివరి నిమిషంలో 2023 ఎన్నికల ముందే కదా గల్లా జయదేవ్ని ఆంధ్రాన్ని తీసుకొచ్చి పారిశ్రామికవేత్తల్ని వల్ల ఆంధ్ర తెలంగాణలో ఉండేటువంటి సంపదలో 80% ఆంధ్ర వాళ్ళ భాగస్వామ్యం ఉంది. ఆంధ్ర వాళ్ళని వద్దనుకున్నప్పుడు ఆ 80% వద్దు, మాకు వద్దు మీరు వెళ్ళిపోయింది అని చెప్పండి. మరి 80% సంపద ఆంధ్ర వాళ్ళది కావాలి, కానీ ఆంధ్ర సెంటిమెంట్ మాత్రం రాజకీయాలకు ఉపయోగించుకోవాలి. రేవంత్ రెడ్డి ఎందుకు బదనాం చేస్తున్నారు, ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీత, కీరవాణి కీరవాణి సంగీతం సమకూర్చినంత మాత్రాన తెలంగాణ మూలాలు పోతాయా? సో ఇది కేవలం సెంటిమెంట్ని రంగరించి రాజకీయంగా పతనమైనటువంటి కేసీఆర్ మళ్ళా పునరుజ్జీవం కావాలి రాజకీయంగా అనేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు తెలంగాణ సంబంధించినటువంటి రాజముద్ర తయారు కాదు అఫీషియల్గా, అది తయారు కాకముందే చార్మినార్ని తీసేస్తున్నారు, కాకతీయ తోరణాన్ని తీసేస్తున్నారు, ద్వారాన్ని రాజముద్రలో, ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి కొంతమంది అంటే, మరికొంతమంది ఏమంటున్నారు మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలుపుతారేమో అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. ఇదంతా కూడా భావోద్వేగాలను క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలి అనేటువంటి ఒక నేరో మైండ్ కలిగినటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి పని. ఇదే కేటీఆర్ ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ఇక్కడ రావాలి అంటున్నారు. మరి ఆ పిలుపు ఎందుకు ఇచ్చినట్టు, తెలంగాణ వాళ్ళే పారిశ్రామికవేత్తలు ఉండాలి కదా, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కంపెనీలు రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలి, వాళ్ళ సంపద అయితే కావాలి. కానీ తెలంగాణ ఇతర ప్రజలకు ఇక్కడ హక్కులు ఉండవా, భారతదేశంలో భాగం కాదా తెలంగాణ? అలా వద్దనుకున్నప్పుడు సపరేట్ దేశాన్ని కోరాలి, తెలంగాణ మాకు సపరేట్ దేశం ఇవ్వండి అని చెప్పి కోరాలి. ఆ తరహా ఉద్యమం చేయాలి కేసీఆర్ కేటీఆర్. కేవలం రాజకీయపరమైనటువంటి కోణం నుంచే ప్రతి అంశాన్ని కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళు కనుక తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే అసలు అధికారుల నుంచి దిగిపోడు కదా ఆయన, తెలంగాణలో ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి కదా ఆయన దిగిపోయింది. తెలంగాణ ఉద్యమకారులు ఏమన్నారు, అనేక సందర్భాల్లో నేనే ఇంటర్వ్యూ చేశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర లీడర్లే బాగా చూశారు తెలంగాణని, ఆంధ్ర లీడర్లే డెవలప్ చేశారు తెలంగాణలో, కేసీఆర్ వచ్చి మొత్తం దోచుకున్నాడని చెప్పి వాళ్ళే నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ఆంధ్ర ఉద్యమకారులు. అసలు ఇంకా ఎక్కడ కేసీఆర్, ఇంకా కేటీఆర్ కేసీఆర్ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలి, మరో ఉద్యమానికి రెడీ కావాలని చెప్పి పిలుపునిస్తున్నారని అంటే ఏమనాలి? పైగా జరుగుతుంది దశాబ్ది ఉత్సవాలు, తెలంగాణ గర్వించదగ్గ సంబరాలు అవి, అవి జరుపుకోవాలి కదా. సంబరాలు జరుపుతున్నటువంటి వేళ నేను నిరసన కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి ఆడ పోయి నిరసన కార్యక్రమాలు చేపట్టారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని ఎందుకు తీసేశారు? తెలంగాణ పట్ల నిజంగా కన్సర్న్ ఉంటే, అంత ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారు? తెలంగాణ అనేది ఉండకూడదు అనే కాన్సెప్ట్ తెలియదు కదా మార్చింది నువ్వు. తెలంగాణ అనే పదాన్ని తీసేసినటువంటి కేసీఆర్ కల్లగుంట ఫ్యామిలీకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? తెలంగాణ గురించి మాట్లాడుతూ ఆంధ్ర సెంటిమెంట్ ఇంకా రెచ్చగొట్టి అదొక్కటే మనకు ఉపయోగపడుతుంది ఓట్లు ఓటు బ్యాంక్ కోసం అనేటువంటి ఒక నేరో మైండ్ ఏదైతే ఉందో దాని నుంచి కనుక బయటపడకపోతే శాశ్వతంగా వాళ్ళు రాజకీయాలకు దూరం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో నడుస్తుంది చర్చ. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు, తెలంగాణ వచ్చేసింది అయిపోయింది, భౌగోళికంగా విడిపోయారు. భౌగోళికంగా విడిపోయిన తర్వాత ఎలా ఉండాలి, ఎవరు వచ్చినా సోదరులాగా ఉండాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఇప్పుడు ఏం చెబుతున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని బదనాం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా గందరగోళం చేసి ఆ ప్రభుత్వాన్ని పడేయాలి, పడేసి ఇమీడియట్గా ఆ చీరలు ఏదో ఆక్యుపై చేయాలను, లేదంటే రేవంత్ రెడ్డి కాకుండా ఎవరన్నా సీఎం కుర్చీలోకి వస్తే వాళ్ళని లైజనింగ్లో తీసుకుని తమ పనులు చక్కబెట్టుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం, ఒక ఆరాటం వాళ్ళకి కనిపిస్తుంది. తప్పితే నిజాయితీ పోరాటం అనేది కనిపించట్లేదు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆయన టీఎస్ నుంచి టీజీ చేశారు,
తెలంగాణకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. చేయమని చెప్పి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు ఆయనకి. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు నువ్వు కూర్చో, మమ్మల్ని పరిపాలించని చెప్పి చెప్పారు. అదే ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన సీట్ ఎక్కి 4 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఈయన ఆంధ్ర వాళ్ళకి అమ్ముడు పోయారు, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేస్తాడు, లేదంటే ఈయన మొత్తం రూపురేఖలు మార్చేస్తున్నాడు అని విమర్శలు చేస్తున్నారు. అంటే కేసీఆర్ ఫ్యామిలీ ఏదనుకుంటే అదే తెలంగాణ కాదు కదా, అసలు కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ కాదని చెప్పి చెప్తున్నారు. బీహార్ నుంచి మూలాలు ఉన్నాయి, బీహార్ నుంచి వచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, తెలంగాణ ఉద్యమకారులే చెప్తున్నారు కదా. కాబట్టి నేరో మైండ్తో కాకుండా కొంచెం బ్రాడ్ మైండ్ తోటి ఆలోచిస్తే భవిష్యత్తులో రాజకీయపరమైనటువంటి ఎదుగుదల ఏదైనా ఉంటుంది. కానీ ఈ తరహాలో ప్రతిదానికి దానికి ఆంధ్ర సెంటిమెంట్ రంగరించి ఆంధ్రాని బూచిగా చూపించి ఇంకా చేద్దాం అనుకుంటే అది తెలంగాణకే నష్టం, కలగొండ ఫ్యామిలీకే నష్టం. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.